ஓம் கிரகதேவாய நமஹ. సర్వకాల సర్వావస్థ సర్వ సమయేన సంపూర్ణంగా ఈ యొక్క గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మన సర్వభక్తులు కూడా వాళ్ళ యొక్క మనోభీష్టం తీరుటకు వారు వారు చేసే పనుల్లో ఎలాంటి చిన్న సమస్యలకుండా ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి చిన్న చిరు ఆలోచనతో డాక్టర్ సంధ్యాలు అందిస్తున్నారు మీకు చిన్న చిన్న పరిహారాలు. ఈరోజు తిదివార నక్షత్ర యోగ కర్ణాన్ని పరిశీలించడం ఎదుట అలాగే మీ యొక్క 12 రాశుల వారికి వారి పేరు మొదటి అక్షరం కలిగిన 12 రాశుల వారికి 20 నక్షత్రం 12 రాశుల వారికి కూడా సర్వశుభాలు కలగాలి, తుమ్మి నమక దేవత అనుగ్రహం కలగాలి. అదే డాక్టర్ సంధ్యాల మీకు ఎప్పుడు నివేదిస్తున్న గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శని భగవానుడే ఈ యొక్క కలియుగంలో మీ అందరికీ సంపూర్ణ అనుగ్రహాన్ని పరిపాలిస్తున్నవాడు, మీ అందరికీ అనుగ్రహం ఇచ్చేవాడు. కనుక తల్లులారా తండ్రులారా, నా మాటని విశ్వసిస్తూ చెప్పిన పరిహారాన్ని విశ్వాసంతో పాటించండి. నమ్మకం కన్నా విశ్వాసం చాలా గొప్పది. అన్నిటికన్నా ముందు మీరు మీ తల్లిదండ్రులను సేవించండి, అత్తామామను గౌరవించండి, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అందరూ కలిసిమెలిసి ప్రేమతత్వంతో 10 మందికి పంచండి. మీకు మార్గదర్శకత చూపించిన గురువుగా భావించి నమస్కరించండి. ఒక వృక్షాన్ని పెంచండి. ఎలాంటి చిన్న ఉపాయాలతో కూడిన ఈ చిన్న పరిహారాలు కూడా పాటించకుండానే మీకు సర్వ సుఖసౌఖ్య భోగభాగ్యములు కలగాలని కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశ్రయిస్తూ ప్రధంగా ఈ యొక్క గురువారం రోజున మేషరాశి ప్రవేశిద్దాం. ఓ మేషరాశి భక్తులారా, ఈ రాశిలోనే ఉన్నారు అద్భుతమైనటువంటి రవి భగవానుడితో పనినటువంటి బుధ భగవానుడు. అద్భుతం, యోగం, భోగం, ఐశ్వర్యం. కానీ చిన్న సమస్య తృతీయంలో ఉన్న రాహువు నవభాగ్యస్థానములో గురువుతో కలిసిన ఆ యొక్క కేతువు, ఈ రెండు కూడాను మీకు రావలసినటువంటి ధనప్రాప్తిని ఎక్కడోక్కడ ఏదో రకంగా ఆటంకపడడానికి అవకాశం ఎండుక దండిగా ఉంది. కనుక ఏమిటి చిన్న ఉపాయంతో ముందుకెళ్ళిపోండి. మారేడు ఆకు తండి పరమేశ్వరునికి అర్పించండి. ఒకవేళ మారేడు ఆకు దొరకలేదు అనేటువంటి అభిప్రాయం ఈ మనసావాచన వచ్చినప్పుడైతే అన్ని బియ్యం తీసుకుపోయి అక్షంతులుగా స్వామివారికి స్వామివారి మీద వీడడానికి అది ఎక్కడైనా ఎక్కడ కుదరకపోతే కనీసం మీ పటం ఉందని వేసి నమస్కరించండి. మేషరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందం కలగాలి మనస్ఫూర్తి ఆస్వాదిస్తూ వృషభరాశి ప్రవేశించా. ఓ వృషభరాశి భక్తులారా, ఈ రాశికి చూడండి వెయ్యి స్థితిలో ఉన్నాడు రవి భగవానుడు. అది తప్పు. ఎందువల్లంటే అది మనం సూచిస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రవి ఉన్నాడు మనకు ఇబ్బంది వస్తుంది అనుకోవాకండి. ఆయన ఇలా ఉంటే ఇలా జరుగుతుందని దీని ఒక ప్రధాన లక్ష్యం, దానికి పరిహారం చేసుకోమని. అంటే ఈ వర్షంలో మనం తడుస్తుంటే గొడుగు పెట్టుకోమని, అంతే ఇంకేమీ పరిపడవలసిన అవసరం లే. గోధుమ రొట్టెలు ముక్కలు చేసి పక్షులకు ఆహారం ఏంటి వృషభరాశి వారికి శుభకరంగా ఉంటుంది మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ. మిథున రాశి రాశిలో ఉన్నారు రాహు, సప్తంలో ఉన్నాడు కేతు. అంటే ఆవేశ కావేశాలు రాకుండా ఆనందంగా మీ మనస్సు, బుద్ధి, జ్ఞానం, తెలివితేటతోటి యోగవంతంగా ముందుకెళ్లాలంటే అంత తేనె తెచ్చి సూర్యుడికి ముంచి కిరణాలు విడి చేసి సేవించండి. శుభం జరగాలి మనస్ఫూర్తిగా మిథున రాశిని ఆస్వాదిస్తూ. కర్కాటక రాశి ప్రవేశించావు కర్కాటక భక్తులారా, ఈ రాశి వారికి కూడా శుభప్రదమైనటువంటిది జరగాలి. ఎందుకంటే రాశి వ్యయంలో ఉన్నారు రాహువు. రాహు వ్యయంలో ఉన్నప్పుడు తెలియనటువంటి మనో ఆందోళన కలిగించేదానికి అవకాశం ఉంది. ఈ మనస్సు ఆందోళన లేకుండా పోవడానికి చిన్న ఉపాయం గంధములో చక్కగా కూడా షెడ్డుగాని పనిగా రాసి ఈ హృదయం మీద 3 వేళ్లతోటి అట్లా చక్కగా వేసుకోండి. లేదా కంఠం కింద ఒక బొట్టు పెట్టండి. ఈ యొక్క ఉన్నటువంటి బొడ్డునందు ఒక బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఈ రోజంతా మీ మనశ్శాంతి శుభంగా ఉండాలని. కర్కాటక రాశి వాసు సింహరాశి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, రాశికి అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. కానీ సింహ రాశాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు కూడా నౌభాగ్య స్థానంలో మహోబలోపేతుడై ఉన్నాడు. మహానందమే. కానీ ఇక్కడ విషయం తెలుసుకోవలసినది ఒక్కటే ఉంది ఆయన. ఆ యొక్క రాశికి పంచమ విద్యాస్థానంలో ఉత్త స్థానంలో గురువుతో కలిసిన శని భగవాన్ కేతు ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక దాన్ని అధిగమించాలి. అంటే మీ యొక్క తెలివి, ఆలోచన, బుద్ధి, జ్ఞాన కలిసిన కలుగుదానికి సింహరాశి వారు చిన్నగా పాటించాలి. చిన్న ఉపాయం ఏమి లేదు. ఉదయం లేచి స్నానం చేసి మీరు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా సూర్యుడి ముందు 3 కర్పూర బిల్లిగిచ్చి వెళ్ళండి. అంతా మీకే శుభం జరిగిపోతుంది. సింహరాశి ఆస్వాదిస్తూ కన్యారాశి ప్రవేశించావు కన్యారాశి భక్తులారా, రాశి విజయాధిపతి అష్టమ స్థానంలో సూర్యభగవానుడు ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక దీని నుంచి అధిగమించాలి, లేకపోతే అనారోగ్య సమస్య. కన్యారాశి తగులులారా, తండ్రులారా, పెద్దలారా, ఏ మీరు ఈ యొక్క ఎండాకాలంలో వడదెబ్బలు ఎన్నో ఎక్కువగా ఉన్నాయి.
అలాంటివన్నిటి అధిగమిస్తారు. దృఢ సంకల్పంతో ఉంటారు, దృఢ విశ్వాసంతో ఉంటారు, దృఢత్వంతో ఉండాలి, ఉండి తీరాలి. దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే పని, అంత పసుపు తీసి, అంత పసుపు చిన్న ఏముంది దీంట్లో, పసుపు తీసుకొని చెంటు పన్నీరు కలిపి నొసటన కంఠం కింద బొడ్డుకున పెట్టి ముందుకెళ్ళండి. ఎలాంటి స్థితి లేకుండా ఉత్సాహంతో ముందుకెళ్తాను. కన్యారాశి ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, రాశి సప్తములో ఉన్నారు రవి, బుధ. ఆహా, మహాయోగం, మహత్తరమైన యోగం. బుద్ధి కుశలతో ఏ పని సాధిస్తారు. కానీ మిత్రుల వల్ల మీకు చెప్పే విషయాలు కొంచెం ఇబ్బంది వస్తుంది కనుక దాన్ని అధిగమించాలి. అధిగమిస్తాం, ఏమీ లేదు. మీరు చేయవలసిన ద్వారా చెరుకు రసం లేదంటే బెల్లపు నీరు, ఈ రెండింటిలో ఏది అవకాశం ఉంటుంది, ఎవరైనా కూడాను దప్పిక కలిగిన వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నించండి. శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా తులారాశిని ఆస్వాదిస్తూ వృశ్చిక రాశి ప్రవేశించా. ఓ వృశ్చిక రాశి భక్తులారా, ఈ యొక్క గురువారం రోజున గురు పరంపర గల గురువే రాశికి కుటుంబస్థానంలో శని భగవానుతో కలిపి ఉండటం కొంచెం గృహపరమైనటువంటి సర్వకార్యాల్లో ఏదో రకమైన ఆటంకం, ఆర్థికమైన ఆటంకాలు, మానసికమైన విధానాలు ఇబ్బంది వస్తుంటుంది కనుక మన వృశ్చిక రాశి భక్తులారా, మీరు చేయవలసిందల్లా ఒకటే ఉంటుంది. పొట్నాల పప్పు అంటే చట్నీ పప్పు అంటారు, దాంట్లో బెల్లం కలిపి పక్షులు పంచండి. శుభం జరగాలని వృక్షరాశి వారిని కూడా ఆస్వాదిస్తూ ధనుసు రాశి ప్రవేశించా. ఓ ధనుసు రాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి సమస్తమైనటువంటి కార్యాలకు సిద్ధించవలసిన గురువు శని భగవానుతో కలిసి ఉన్నాడు, కేతుతో కలిసి కూడా ఉన్నాడు, ఆ రాహుతో చూడబడుతున్నాడు. అంటే మనోవికాసంతో ఏ పనైనా సాధించవలసినట్టే ఓ ధనుసు రాశి భక్తులారా, అలాంటి అద్భుతమైన యోగాన్ని అనుభవించాలి. అనుభవిస్తే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. పని అవితీస్తుంది, చేయాల్సిన చిన్న పరిహారాన్ని పాటించండి. ఏమీ లేదా తులసి చెట్టు ఉంటుంది, లేదా తులసి ఆకులు ఎక్కడ తెప్పించండి, మీకు దొరకకుండా ఉంటాయా? ఒకవేళ తులసి ఆకు దొరకలేదు అనేటువంటి పక్షం రాకూడదు, వచ్చింది అనుకోండి, తులసి ఆకు ఉంటే తులసి ఆకు తెప్పించుకొని రెండు ఆకులు నవిలి చక్కగా నమస్కరించుకొని వెళ్ళండి. లేదా తులసి చుట్టూ ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఈ రెండు లేకపోతే ఇక్కడ పక్కన తెప్పించుకోండి. అసలు ఈ తులసి చెట్టే మాకు ఏ ప్రాంతంలో దొరకలేదు అని అంటే రావి, రాగి ఆకు బాగా గుర్తుపెట్టిన రాగి ఆకు, ఇది కూడా దొరకడం నేను చెప్పలేను. కానీ ఈ రాగి ఆకు వచ్చి మొదటిని చిన్న చిన్న మూడుగా వేసుకుని నోట్లు వేసుకుని నవిలేసి చక్కగా కూడా మనుషులు తాగేసి వెళ్ళిపోండి. శుభం జరగాలని ధనుసు రాశి వారిని ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశించా. ఓ మకర కుంభరాశులైనటువంటి ఓ భక్తులారా, ఈ గురువారం ఆ గురువే వ్యయ స్థితిలో అంటే మకరానికి లాభస్థితిలో, కానీ రాశాధిపతి శని భగవంతుడు కలిసి ఉండటం కొంచెం ఈ మకర కుంభరాశులు ఇరువురు కూడాను మహోన్నతమైన యోగం కలగాల్సిన అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే రవి బుధ శుక్ర అద్భుతంగా ఉన్నారు, కానీ ఈ యొక్క గురు బలం కొంచెం మనకు అవకాశం ఎలా చేయాలని సూచిస్తుంది. దీని నుంచి మీరేమి పెద్ద కంగారు పడాల్సిన అవసరం అగచ్యత ఏమీ లేదు. యాలుక్కాయలు ఇంట్లోనే ఉంటాయి, లేదా బదాం తెప్పించండి, ఒక బండ వేసి నూరండి, చక్కగా ఉండలాగా తయారవుతుందండి. దాంట్లో సెంటో పన్నీరు లేకపోతే నీరు ఏదో మీ తెలిసిందండి, మెత్తగా వచ్చిన దాన్ని చక్కగా కూడాను కంట కింద బొడ్డుగా చక్కగా రాసుకోండి, లేకపోతే అట్లా బొట్టులాగా పెట్టుకోండి. సర్వశుభాలు మన మకర కుంభరాశి వారికి కూడాను ఈ యొక్క గురువారం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మీనరాశి ప్రవేశించా. ఓ మీనరాశి భక్తులారా, రాశాధిపతి అయినటువంటి గురువు గురువారం రాశికి అధిపతి, ఆ గురువే ఈ మీనరాశికి అధిపతి. అటువంటి గురువుగారు రాశికి అద్భుతమైనటువంటి దశమ స్థానంలో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దాని నుంచి కూడా అధిగమించాల్సిన అవసరం అగత్యం ఎంతైనా మెండుగా దండిగా ఉంది. దాని నుంచి ఎలా అధిగమించాలంటే మీరు చేయవలసిన ఒకటే చిన్న పని, పసుపు వర్ణము కలిగిన పుష్పములు. పసుపు వర్ణములు కలిగిన పుష్పము లేకుండా ఉండవు ఎక్కడ ఏ ప్రాంతంలో. గన్నేరు పూలు దగ్గర మొదలుపెట్టుకొని అన్ని రకాల పూలు ఉన్నాయన్నమాట. ఏ పువ్వు అయినా పర్వాలా, మీరు ఏ దేవాలయాలు అర్పిస్తారా, పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారా, లేదు మీ ఇంట్లో ఉన్న ఫోటోల ముందు పెట్టి నమస్కరిస్తారా, మీ ఇష్టం. దీన్ని ఎన్ని రకాల పూజలు చేసినా పసుపు వర్ణ పూజ మాత్రం ఉండాలి. మీరు ఎన్నో రకాల పూజలు తెచ్చి పూజ చేయొచ్చు, అది వేరే విషయం. ఈ ఒక్కటి ఈరోజు పాటించండి. మీనరాశి వారికి కూడా సర్వ శుభాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలా 12 రాశుల వారికి కూడా ఈ యొక్క గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు వారి వారి యొక్క నిత్య జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో
ఎలాంటి వృద్ధులకులు ఉన్నా కూడాను ఆ వృద్ధుల గురించి కూడాను కొంతమేర ఉపశమనం పొంది యోగవంతంగా భోగవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందవంతంగా ఉండాలని సత్సంకల్పంతో డాక్టర్ అంజాల శాస్త్రి గారు మీకు అందిస్తున్నాడు ఈ చిన్న చిన్న పరిహారాలు. ఈ అందించిన పరిహారం మీరు పాటించి మీరు అనుభవించి 10 మందికి తెలియజేయటమే నాకు మీరు ఇవ్వవలసినటువంటి అత్యంత అమృతతుల్యమైనటువంటి మూల్యం. అమ్మా తల్లి తండ్రులారా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, నా ఒక్కడితో ఏదీ సంస్కరించబడదు. మీ అందరూ కూడాను ఒకరికి ఇద్దరు, ఇద్దరుకు 10, 10కి 100, 100కు 1000, 1000కు 100,000 కోట్లు ఇలా విస్తరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కానీ అమ్మలారా మీరు పాటించండి, చూసిన వాళ్ళు పాటిస్తున్న వాళ్ళు 10 మందికి తెలియజేయండి. దాని ఫలితం అమోఘంగా ఉంటుంది. ఎందువలనంటే వాళ్ళకే కలిగేటువంటి పాప పరిహారం ఎప్పుడు జరుగుతారో అప్పుడు సర్వశుభాలు మీ అంట కూడా తప్పనిసరిగా వస్తాయని ఆ విశ్వాసం 35 అనుభవంతో చెబుతున్నా. అందుకే గ్రహం మూలం సర్వం జగత్తని ఆ 9 నవగ్రహ దేవతలకు సంబంధించి మీకు చెప్పిన ప్రతి పరిహారం కూడాను ఈ యొక్క ప్రతి దాంట్లో దాని ఒక అనుసంధానం ఉంటుంది. అలాగే ఈ కలియుగంలో వికారణామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క శనీశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనీశ్వరుడుగా భావం చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి. మీ కార్యసిద్ధులు జరగకపోతే డాక్టర్ దంజాల మీకు ఖచ్చితంగా కూడా మీ చిరసం నుంచి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, జరుగుతాయని విశ్వసిస్తున్నా. మీరు నమ్మకంగా నా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. సర్వశుభాలు వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దల పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాంజలిస్తూ నమస్కారం, శలవు.